హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో తెలంగాణ రైతు రుణ మాఫీ గురించి ఒక అప్డేట్ అయితే రావటం జరిగింది. సో ఆ డీటెయిల్స్ ఈ వీడియోలో మనం చూద్దాం. సో ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి వచ్చిన ఏ చిన్న అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక ఆ వివరాలు ఏంటో చూద్దాం. ఇక ఫ్రెండ్స్, చిన్న సన్నకారు రైతులకి ఎవరికైతే రుణాలు 37,000 నుంచి 90,000లోపు రుణాలు అనేవి ఉంటాయో, సో వాళ్ళకి ఈ ఉగాది నుండి చెక్కులు అయితే పంపిణీ చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. అయితే ఫ్రెండ్స్, ఆ రైతులకి అంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్గా అయితే ఉండాలి, అలాగే ఈకేవైసీ అనేది కంప్లీట్ అయితే చేసి ఉండాలి. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అని వారి వ్యవసాయ శాఖ అధికారి దగ్గరికి వెళ్ళి ఈ డీటెయిల్స్ అనేది రైతులు చెక్ అయితే చేయవచ్చు. సో ఎవరైతే ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకుంటారో, అలాగే ఎవరి బ్యాంక్ అకౌంట్ అయితే యాక్టివ్గా ఉంటుందో, సో వాళ్ళకి మాత్రమే ఈ చెక్లు అయితే పంపిణీ చేయనున్నారు. ఇక ఎవరైతే రైతులు బ్యాంకులకి రుణాలు అనేవి కడుతూ ఉన్నారో, సో వాళ్ళకి ముందుగా ఈ చెక్కులు అయితే పంపిణీ చేయనున్నారు. ఆ తర్వాత మిగతా వాళ్ళకి చెక్కులు అయితే పంపిణీ చేయనున్నారు. ఇక 37,000 నుంచి 50,000లోపు రుణాలు ఉన్న రైతులకు మొదటిగా మాఫీ చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. సో ఆ తర్వాత 50,000 నుంచి 90,000లోపు ఏ చిన్న సన్నకారు రైతులకు రుణాలు అనేవి ఉంటాయో, సో వాళ్ళకి ఈ రుణాలు అనేవి మాఫీ చేయనున్నారు, అంటే చెక్కులు అనేది పంపిణీ అయితే చేయనున్నారు. ఓకే ఫ్రెండ్స్, గవర్నమెంట్ నుంచి వచ్చిన ఏ చిన్న అప్డేట్ కూడా మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి.